రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ కోటేశ్వర గారు. గుడ్ ఈవినింగ్ కోటేశ్వర గారు, మీతో ప్రారంభిద్దాం. అంటే గత 4-5 రోజులుగా ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ సర్కార్ ఒక పక్కన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, అది బస్సు ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా ఇతర హామీలు, రైతు భరోసా సంబంధించినటువంటి కానీ, రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అధికారులకి వాటికి సంబంధించినటువంటి రివ్యూలు నిర్వహించి, అదేవిధంగా వాళ్ళకి రోడ్ మ్యాప్ ఇప్పటికే ఉచిత బస్సు అమల్లోకి వచ్చింది. మరోవైపున రైతు భరోసా కూడా రైతులకి గతంలో ఏ రకంగా అయితే అకౌంట్లో డబ్బులు ఇచ్చారో ఆ రకంగా ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చారంటే వార్తలు, ఇక రైతు రుణమాఫీ సంబంధించింది కూడా ఏ రకంగా క్యాలెండర్ ఫిక్స్ చేయాలి అనేటువంటి దాని మీద రివ్యూ చేశారన్న వార్తలు వస్తే, ఇక మరోవైపున అధికారులు తనకు కావాల్సిన టీమును సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపున పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి కూడా ఇవాళ సుదీర్ఘ రివ్యూ, పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూడా రివ్యూ జరిగింది అనేటువంటి వార్తలు, దాంతోపాటు కొంత సభ్యులు రాజీనామా చేస్తున్నారనేటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం. వీరు ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం గత 4-5 రోజులుగా చేస్తున్నటువంటి సమీక్షను ఎలా చూడాలి అనేటువంటిది, మరోవైపున వస్తున్న కామెంట్స్, ప్రభుత్వం ఉంటుందా ఉండదా కూలిపోతుందా అంటే వస్తున్న కామెంట్స్ ఎలా, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ 10 ఏళ్లలో ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శల్ని దృష్టిలో ఉంచుకొని సహజంగానే ఒక శుభారంభాన్ని ప్రారంభించింది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. శుభారంభం అంటే ఏదో మొత్తం అంతా కూడా తెల్లవారేసరికి సరిదిద్దుతారు లేకపోతే సరిదిద్దగలదు అనేటువంటిది కాదు. సమీక్షలు అనేటువంటివి అవి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఆ సమీక్షల్లో తేలినటువంటి అంశాల మీద జరిగినటువంటి లోపాలని జనానికి వెల్లడించాలి. ఆ వెల్లడించడం కోసం లోపాలు లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల యొక్క పరిస్థితి గురించి శ్వేతపత్రాలు ప్రకటిస్తామన్నారు చెప్పారు కనుక ఆ శ్వేతపత్రాలు ప్రకటించినప్పుడు జనానికి అనేక విషయాలు వెల్లడవుతాయి. ఈ లోపల అంటే శ్వేతపత్రాలు ప్రకటించడంతో పాటు జనంతోటి సంబంధాలు అనేటువంటిది కూడా గతంలో గత 10 సంవత్సరాల కాలంలో మన కేసీఆర్ సర్కారు అఖిలపక్ష సమావేశాలు కానీ లేదా స్టేక్ హోల్డర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏ పథకాన్నైనా ఎట్లా రూపొందించాలి లేదా మీ సలహా ఏమిటి అనేటువంటిది ఆ విధమైనటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని పక్కన పెట్టేశారు. అటువంటిది ఇవాళ తక్షణ అవసరంగా ఉందనేటువంటిది నా అభిప్రాయం. మరి ఆ విధమైనటువంటి ఇప్పుడు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలే కాదు, ప్రాతినిధ్యం లేని పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు లేదా మేధావులు కావచ్చు, వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళందరూ కూడా. అందువలన ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో లేదా గ్యారంటీలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ని గుర్తించడం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో అసలైనటువంటి పరీక్షగా ఉండబోతా ఉంది. అందువలన ఇప్పుడు జరిపినటువంటి సమీక్షలు వాటిని సక్రమంగా అమలు జరిపేందుకు నాంది పలికితే సంతోషం, కానీ వాటిల్లో ఒక పారదర్శకత అనేది కనుక లేకపోయేట్లయితే గతంలో ఎట్లాగైతే కేసీఆర్ సర్కారు ఇబ్బందులు పాలైందో అంతకంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి సర్కారు జనంలో చర్చనీయాంశం అవుతుంది, ప్రతిపక్షాలు కూడా కాచుకొని ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందువలన ఇమ్మీడియట్ గా ప్రభుత్వ సమీక్షలతో పాటు ఈ పథకాలు అమలు జరపడానికి, ఈ స్కీమ్స్ రూపొందించడానికి ప్రజల నుంచి, పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచి కూడా సలహాలు తీసుకోవాలి. దానికి మెకానిజం ఎట్లా పెడతారు, ఇప్పుడు ప్రజావాణి ఎట్లాగైతే ప్రారంభించారో అదే విధమైనటువంటి ఒక మెకానిజం, ఒక ఇంటరాక్షన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, కిషోర్ గారు